ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మీకు అందించేందుకు మన యొక్క ఛానల్ ద్వారా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణలో 306 ఎడ్యుటీ నియామకాలకు సంబంధించి విద్యాశాఖ అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి భర్తీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఈ నెల 5వ తారీఖు నుంచే ప్రారంభం అయితే అవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివి వినిపిస్తాను చూడండి. సర్కారు బడుల్లో మరో 306 మంది సెకండ్ గ్రేడ్ టీచర్ల నియామకానికి విద్యాశాఖ పజెండా ఊపింది. ఇటీవలే కేవలం సుమారు 2300 స్కూల్ అసిస్టెంట్ కొలువులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామకాలు జరిపిన విషయం తెలిసిందే. కోర్టులో పెండింగ్ కారణంగా ఎడ్యుటీ నియామకాలు అయితే ఆగిపోయాయి. తాజాగా ఎడ్యుటీ ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ కొలువులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ విద్యాశాఖకు అందజేసింది. ఈ క్రమంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. ఈ నెల 5న ఎంపికైన అభ్యర్థులను జాబితాను నోటీస్ బోర్డులు, వెబ్సైట్లు అయితే ఉంచుతారంట. 6న ధృవపత్రాలు పరిశీలన చేస్తారు. 8న కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అనేది అందజేయడం జరుగుతుంది. 9న రిపోర్టింగ్ అనేది చేయాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ గారు తెలపడం జరిగింది. ఓకేనా, షెడ్యూల్ కూడా మనకు రిలీజ్ చేశారు. 5న మనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా అనేది మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచుతారంట. 6న మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 8న కౌన్సిలింగ్ అనేది నిర్వహించి ఈ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 9న మనం రిపోర్టింగ్ అనేది చేయాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ విధంగా తెలంగాణకు సంబంధించి ఏవైతే ఎడ్జిటీకి సంబంధించి ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ కొలువులు అయితే ఉన్నాయో వీటిని భర్తీ అనేది చేస్తున్నారు. మిగతా ఎడ్జిటీ పోస్ట్ అనేవి పెండింగ్లో మనకు కోర్టు కేసుల వల్ల ఉండడం అయితే జరిగింది అన్నమాట. వాటికి కూడా అతి త్వరలోనే ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చిన వెంటనే మీకు ఆ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇటువంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.